హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఈరోజైతే నేను సూపర్ టేస్టీగా ఉండేటువంటి బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. బెండకాయ ఎప్పుడు ఒకేలాగా చేస్తే బోర్ కొట్టేస్తుందండి, పిల్లలకే కాదు మనకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. అలా కాకుండా డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేయండి. రైస్లోకి, చపాతీ, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ అంటే చాలామంది ఇష్టపడరండి, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టేసేయండి. అసలు ఇది బెండకాయ కర్రీనా అని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది నిజంగా. ఈ మెథడ్లో ప్రిపేర్ చేశారనుకోండి బెండకాయ కర్రీ, జిగురు లేకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. మరి మీకు ఎక్కువ టైం ఉందనుకోండి, కడిగేసి చిల్లులు గిల్లో పెట్టేశారనుకోండి, అవి గాలికైనా ఆరిపోతాయండి. మనకి మార్నింగ్ అంత టైం ఉండదు కదా, కాబట్టి ఇలా తుడుచుకున్నారనుకోండి తొందరగా డ్రై అయిపోతాయి. ఇలా డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి వీటిని. బెండకాయల్ని ఇలా తడి లేకుండా తోడుచుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. ఫస్ట్ చివర్లు రెండు సైడ్లు కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక్కసారి ఇలా కట్ చేస్తే సరిపోతుంది. అంటే ఒక్క బెండకాయని రెండు పీసులుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీకి మాత్రం బెండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగోదండి, ఎందుకంటే అవి ఉడికేపాటికి మెత్తబడిపోయి చిదిమిపోతాయి. కాబట్టి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలను యాడ్ చేసుకుందాము. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో, మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుందాము. బెండకాయలు మగ్గేలోపు మనము ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి కూడా చిన్నగా కట్ చేసుకుందాము. గ్రేట్ కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేస్తే టేస్ట్ బాగుంటుంది కర్రీలో తినేటప్పుడు. బెండకాయలు ఫ్రై అయిపోయినాయండి, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్తో కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాము. పోగు వేగింది కదా, ఫస్ట్ అయితే వెల్లుల్లి యాడ్ చేసుకోండి. వెల్లుల్లి ఆయిల్లో బాగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. అల్లము ఇలా తురిమేసి యాడ్ చేస్తున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలతో పాటు అల్లం కూడా ఫ్రై అయిపోతుంది. బెండకాయ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అండి, చాలా మంచిది హెల్త్కి. నేను ఈ మధ్య ఒక రీల్స్లో కూడా చూశానండి, ఈ బెండకాయ ఎక్కువగా తినడం వల్ల మోకాళ్ళలో జిగురు కూడా పెరుగుతుందని డాక్టర్స్ కూడా చెప్పారు, చాలా మంచిదని చెప్పారు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసుకుందాము. ఒక 2 బాగా పెద్ద సైజు టమాటాలు యాడ్ చేసుకోండి. టమాటాలు ఎంత ఎక్కువ యాడ్ చేస్తే మనకి గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటాలని బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేశామంటే తొందరగా మగ్గిపోతాయి. చూసారా టమోటాలు బాగా మెత్తబడ్డాయి కదా,
ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. గరికతో కొంచెం ఇలా స్మాష్ చేసినట్టుగా ఉండండి, టమోటాలు బుజ్జులాగా అయిపోతుంది. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అవనిద్దాము. కొద్దిసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము, 1/2 గ్లాస్ యాడ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగోదు. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని బాగా బాయిల్డ్ అవ్వాలి. బెండకాయలు వేసేటప్పుడు కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను, చూసుకోలేదు, క్లిప్ మిస్ అయింది. ఇలా బాయిల్డ్ అయ్యేటప్పుడు బెండకాయలు యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించాలి. అప్పుడు బెండకాయలు కూడా మసాలాలో అంతా ఉడికి బాగా టేస్టీగా ఉంటాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారండి, అంత బాగా కుక్ అయ్యి పైన అంతా కూడా ఆయిల్ వచ్చేసింది కదా, ఇలా వస్తే కూర సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా గరం మసాలా ఎప్పుడు కూడా చివరిలోనే యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసేసుకొని అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకున్నారనుకోండి, కూర సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేశారనుకోండి, తినే వాళ్ళకు కూడా బోర్ కొట్టదు కదండి. ఎప్పుడు ఒకే రకం చేసామనుకోండి వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. నేనైతే మాత్రం ఏ కర్రీ అయినా కూడా ఎప్పుడు ఒకేలాగా అస్సలు ప్రిపేర్ చేయనండి, డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. అందులో వాళ్ళకి ఏది ఇష్టమో అది ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మన బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఇది ఎప్పుడు చేస్తూ ఉంటాను, రైస్లోకి చాలా బాగుంటుంది, రోటీలో కూడా తినచ్చు. చూసారా ఎంత గ్రేవీ కూడా ఎంత బాగుంది కదా, మరీ ఎక్కువ లూజ్గా లేకుండా ఇలా చిక్కగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో సైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా రైస్ పెట్టేసుకొని కర్రీ వేసేసుకొని లాగిన్ చేయడమే, సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నము, వేడివేడి కర్రీ, అబ్బా చాలా బాగుంటుంది. అసలు లేట్ చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా, ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దామా. అన్నం బాగా వేడిగా ఉంది, కర్రీ కూడా వేడిగా ఉంది, ఇప్పుడే ప్రిపేర్ చేశాను కదా, కాలుతుందన్నమాట. ఇలా మంచి టేస్టీ కర్రీతో వేడి వేడి అన్నం లాగించేస్తే ఏ రెస్టారెంట్కి వెళ్ళనక్కర్లేదండి, ఇంట్లోనే కూర్చొని ఇలా వేడివేడిగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఇలా కర్రీ అంతా బాగా కలిపిన తర్వాత బెండకాయ తీసుకొని ఇలా తింటే భలే టేస్టీగా ఉంటాయండి. బాగా మసాలా అంతా ఉడికింటుంది కదా, బెండకాయలు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుందండి కర్రీ అయితే, ఖచ్చితంగా ట్రై చేయండి. బెండకాయ అంటే ఇష్టం లేని వారికి మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, ఖచ్చితంగా ఇష్టంగా తింటారన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో, మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ రూపంలో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.